తెలంగాణలో కరోనా మహమ్మారితో పాటు బ్లాక్ ఫంగస్ యమపాసం విస్తృతోంది. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బైన్సాలో బ్లాక్ ఫంగస్ హడలెత్తిస్తోంది. తాజాగా బ్లాక్ ఫంగస్ లక్షణాలతో ఇద్దరు మృతి మరణించినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా బోధు ప్రాంతానికి చెందిన మహిళ, ఇచ్చోడలో మరో వ్యక్తి మృతి చెందారు. కరోనా సోకిన వారిపై ఈ బ్లాక్ ఫంగస్ దాడి చేస్తోంది. కరోనా నుంచి కోలుకున్న దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు, ఆక్సిజన్ పెట్టుకున్నవారు తేమతో ఈ బ్లాక్ ఫంగస్ బారిన పడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్, ఇప్పటికే కరోనాతో జనాలు అట్లా కుతలం అవుతుంటే మన జనాలలో బ్లాక్ ఫంగస్ అనేటువంటి వ్యాధి కూడా వేధిస్తా ఉన్నది. దీనికి సంబంధించి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి, ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, నిర్మల్ జిల్లాలో కావచ్చు, వ్యాధిగా ఎక్కువగా ప్రబలుతా ఉన్నది. ఎవరైతే కరోనా బారిన పడేటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తులలో కూడా ఈ లక్షణాలు కనబడుతున్నాయి. ఇప్పటికే కూడా నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. అదేవిధంగా కూడా ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చనిపోయినారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే ఈ వ్యాధి ముఖ్యంగా ఎవరైతే స్టెరాయిడ్స్ ఎక్కువ, ఏదైతే కరోనా సమయంలో స్టెరాయిడ్స్ ఎక్కువ తీసుకున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో, కరోనా పేషెంట్స్, వాళ్ళ బాడీ ఏదైతే వీక్ అయిపోయి కూడా ఈ వ్యాధి బ్లాక్ ఫంగస్ అయితే ఫామ్ అవుతుందని చెప్పి కూడా డాక్టర్లు తెలుపుతా ఉన్నారు. దీని నుంచి కోలుకోవడానికి ముందు కంపల్సరీగా తప్పకుండా కూడా ముందు జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ వ్యాధి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఈ వ్యాధి ప్రమాదకరం కానప్పటికీ కూడా నిర్లక్ష్యం చేస్తే కూడా ప్రాణం పోయేటువంటి పరిస్థితి ఉందని కూడా ప్రసన్న. థ్యాంక్ యూ అరుణ్ కుమార్.